నమస్తే, వెల్కమ్ టు వివి న్యూస్. అప్డేట్ చూద్దాం. హరికథ కళకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలని తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలోని హరికథ పాఠశాల గురువులు వారి శిష్య బృందం కోరుకుంటున్నారు. కరోనా కారణంగా విద్యార్థులు లేక వెలవెలపోతున్నటువంటి పాఠశాలను ఆదుకొని ఇంతటి గొప్ప కళ అంతరించిపోకుండా కాపాడాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. 1973 అక్టోబర్ 10న కపిలేశ్వరపురం తూర్పుగోదావరి జిల్లాలో హరికథ పాఠశాలను ఎస్బీపీ బీకే సత్యనారాయణరావు స్థాపించి ప్రధానాచార్యులుగా కడలి వీరదాస్ను నియమించారు. మన జాతి కళలు కాపాడుకోవాలన్న ఆశయంతో ప్రభుత్వం వారు ఇక్కడ శిక్షణ పొందుతున్నటువంటి విద్యార్థులలో కొంతమందిని ఎంపిక చేసి స్కాలర్షిప్ను కూడా అందజేశారు. ప్రతి నెల అంటే ఇది ఆరవ మాసం మాసోత్సవాలు ప్రారంభం చేసి చేయమంటారని చెప్పి వారు వెళ్ళారు. పండితుల యొక్క అభిప్రాయాన్ని తీసుకుని కంచికామగోటు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఏం చెప్పారు అంటే, అయ్యా మీకు ఎంతో భగవంతుని యొక్క సేవ చేసుకునే భాగ్యంలో ఎన్నో కాలేజీలు పెట్టారు, ఎన్నో స్కూళ్ళు నిర్మాణం చేశారు, అవన్నీ కూడా అలా నడుస్తూనే ఉన్నాయి. కనుక మీకు ఉన్నటువంటి అభిమానంతో ఒక కళ హరికథ పాఠశాల ఒక పాఠశాలని కూడా అభివృద్ధి స్థాపన చేస్తే దానివల్ల వేదం కూడా చాలా అభివృద్ధిలో ఉంటుంది. హరికథలో వెనకబడిపోతున్నాయి కనుక దీన్ని పరంపరాగా ఈ సర్వారాయ అనేటువంటి ఒక బిరుదుతోటి ఇప్పుడు రెండు ఉభయ పాఠశాలని కూడా అలా నిర్విరామంగా జరిగేటట్టుగా జనా సంకల్పం చేస్తే చాలా బాగుంటుందని చెప్పి కంచి కామకోటి పెద్ద 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 అంటే ముఖ్యమంత్రి ఎంతో ఉండేవారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి గారు, వారు ఈ రకంగా ఆయనకి ఆ సలహా ఇచ్చినప్పటికీ దాన్ని శిరోధార్యంగా తీసుకుని ఆయన వెంటనే ఆ కార్యక్రమాన్ని అమలుపరిచి 1973 సంవత్సరంలో ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క వేద పాఠశాలను ఉభయ పాఠశాలను రెండు కూడా ప్రారంభం చేసి ఈనాటి వరకు దగ్గర దగ్గర ఈ వేద పాఠశాలలో ఒక 50-60 మంది కర్నూలు జిల్లా ఆధ్వని మండలం సుల్తాన్పురంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గొల్ల మాధేవి భర్త గొల్ల వీరేష్ అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. గ్రామ సమస్యలను పరిష్కరిస్తానని, గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. మా సుల్తాన్పురం గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడింది ఈసారి. అందువలన మా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఊరు డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతోన ఊరు కొత్త పంచాయతీగా చేసి సర్పంచ్ టికెట్గా ఇచ్చి మమ్మల్ని నిలబెట్టినాడు. ఊరిలోన మా ఊరు గ్రామ ప్రజలు అందరూ మమ్మల్ని సహకరించి మా మీద ఉన్న నమ్మకంతో మాకు ఏసి గెలిపించినందువలన మేము వాళ్ళ నమ్మకాన్ని రొమ్ము చేయకుండా మంచి అభివృద్ధి పనులు చేసి వాళ్ళ అడుగుజాడుల్లో నడిచి వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకొని మేము భాగస్వాములుగా నిలబడతామని ఎప్పుడో ఏ ఒక్క పని కూడా మేము వాళ్ళు మాకు తెలియపరిచిన దాని వలన అప్పుడే ముందు ఉంటామని అదే పని మేము ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని పోయి ఎమ్మెల్యే సార్తో మాట్లాడి పని చేపిస్తామని మేము గట్టి ఆమె
ఇస్తున్నాము. మాకు ఇచ్చిన గ్రామ ప్రజలకి మా ఎమ్మెల్యే సార్కి అందరికీ మా కృతజ్ఞతలు. మాకి మీ పేరండి? మా పేరు జి వీరరాజు. ఏ ఊరు? సుల్తానపురం గ్రామము ఆదోన్. మెజార్టీ ఎంత అండి? మెజార్టీ 34. అభ్యర్థి? అభ్యర్థి జి గొల్ల మాదేవ్. కర్నూలు జిల్లా ఆధోని మండలం నెట్టేకల్లో వైఎస్సీపీ అభ్యర్థి ఎన్బి రామాంజనేయులు అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. గ్రామ సమస్యలను పరిష్కరిస్తారని, గ్రామ ప్రజలకు వీధిలో లైట్లు, డ్రైనేజీ, సీసీ రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు చిన్నరైతులని పెద్ద రైతులని కుల మతాల ఖచ్చితంగా నన్ను ఎన్నుకొని పిల్లోడైనా సరే నన్ను ముందు పెట్టి నన్ను గెలిపించి వారి యొక్క పెద్దత చాటుకున్నారు. ఇది మా ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యే సాహెబ్ రెడ్డి గారు ఇచ్చిన ఘనత. ఆయన ఆదేశాల మేరకే నేను పోటీ చేయడం జరిగింది. ఈరోజు జగనన్న ప్రభుత్వంలో అవుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించి అన్నీ చేస్తున్నారు కాబట్టి ప్రత్యర్థి పార్టీలు ఎన్ని అపోహలు ఎన్ని సృష్టించినా కూడా అవన్నీ కూడా పటాపంచం చేస్తూ ఈరోజు నెట్టెకల్ గ్రామంలో తన సర్పంచ్ గెలుపడం జరిగింది. ఈరోజు నేను సర్పంచ్ గెలుపడం తర్వాత మా ఊళ్ళో వచ్చేసి చాలా సమస్యలు ఉన్నాయి. తాగుడు సమస్య చాలా పెద్దగా ఉంది మా ఊళ్ళో. ఆ తాగుడు సమస్య కోసం మా ఎమ్మెల్యే సాహెబ్రెడ్డి గారు ఆల్రెడీ ఆ పైప్లైన్ మంజూరు చేసుకొని చెప్పారు. ఇప్పుడు ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత తాగుడు సమస్య కోసం ఆయన ఆ పైప్లైన్ వేయడమే కాకుండా ఇంటింటికి ఫులాయిస్తామని చెప్పడం కూడా జరిగింది. ఆ ప్రధాన సమస్య నీటి సమస్య ఉంది, అలాగే రోడ్లు ఉన్నాయి. వీటన్నిటిని కూడా నేను అందరూ చదువుకునే వ్యక్తిని కాబట్టి ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా అడిగి మా ఊరికి అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి మా ఎమ్మెల్యే గారి సహకారంతో, అలాగే మా జయ మనోజ్ రెడ్డి గారి సహకారంతో ముందుకెళ్తామని కోరుకుంటూ సేవ చేసుకుంటున్నాను. నన్ను గెలిపించిన నెట్టెక్కల గ్రామ ప్రజలందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ సేవ చేసుకుంటున్నాను. మెజార్టీ ఎంత అండి? మెజార్టీ వచ్చేసి 117. మీ పేరు? నా పేరు ఎన్బి రామాంజనేయులు, నెట్టెక్కల గ్రామ సర్పంచ్. గుంటూరు జిల్లా సత్తెనపల్లి రాజుపాలి మండలం గడపవరంలో వైసీపీ అభ్యర్థి గన్నుపల్లి వెంకటరమణ 42 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వైసీపీని బలపరిచినటువంటి మాజీ జడ్పీటీసీ మరి వెంకటరామరెడ్డి మరియు మరి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఇది గ్రామ ప్రజలందరి విజయమని, గ్రామాన్ని అందరి సహకారంతో అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. అభ్యర్థిగా గనుపల్లి వెంకటరమణ గారు విజయం సాధించడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మన స్థానిక ఎమ్మెల్యే అమ్మటి రాంబాబు గారి ఆశీస్సులతో, అలానే ఇక్కడ ఉన్నటువంటి మా పెద్దలు ఎక్స్ జడ్పీటీసీ గారు అంటే మరి వెంకటరామరెడ్డి గారు, మిగతా నాయకులు, అలానే గ్రామ ప్రజలందరి సహకారంతో ఈ విజయాన్ని గ్రామ ప్రజలందరికి కూడా అలానే మరి సుందరరామరెడ్డి గారికి అంకితం చేస్తూ వారి రుణం తీర్చుకున్నామని, ఈ సందర్భంగా ప్రజలందరికి కూడా వారి రుణం తీర్చుకున్నందుకు ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను. గుంటూరు జిల్లా సత్తెనపల్లి రాజుపాలెం మండలం బలిజేపల్లిలో వైసీపీ అభ్యర్థి గావతకట్ల జ్యోతి 350 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అనంతరం గవతకట్ల గురవయ్య అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ అందుబాటులో ఉంటానని, గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. బలిజేపల్లి గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పంచాయతీ ప్రెసిడెంట్గా పోటీ చేసిన నన్ను అఖండ మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ సదా అందుబాటులో ఉంటానని నమస్కరించుకుంటున్నాను. జై హింద్, జై జగన్. గుంటూరు జిల్లా సత్తెనపల్లి రాజుపాలెం మండలం మొక్కపాడులో తెలుగుదేశం అభ్యర్థి కనదం భూలక్ష్మి 415 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అందరికీ అందుబాటులో ఉంటానని, గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని తెలియజేశారు. 188 మెజార్టీతో గెలిపించిన ఈ మొక్కపాడు గ్రామ ప్రజలకు ఎల్లప్పుడు నేను రుణపడి ఉంటాను. మీ అందరికీ నా శుభాకాంక్షలు, అందరికీ నా నమస్కారాలు. నన్ను అఖండ మెజార్టీతో గెలిపించినందుకు మీ అందరికీ ఎల్లప్పుడు రుణపడి ఉంటాను. ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ మొక్కపాడు గ్రామంలో 30 సంవత్సరాల నుంచి ఇటువంటి విజయం ఎప్పుడు చూడలేదు. ఇది అన్ని కులాలు మమ్మల్ని బలపరిచి
అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము। గుంటూరు జిల్లా సత్తెనపల్లి రాజుపాలెం మండలం ఒప్పలపాడులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని రమావతు మేరీభాయ్ ఏకగ్రీవంగా గెలుపొందారు। తులసి నాయక్ వారికి మద్దతు ఇచ్చినటువంటి మాజీ ఎంపీటీసీ వేర్పల వెంకటేశ్వర్లు యమర్తి శ్రీను అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు। అందరి సహాయ సహకారాలతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు। సర్పంచ్, ఉప సర్పంచ్, ఇతర ఎన్నికైన దానిలో అందరూ గెలిచిన సందర్భంగా బలపరిచిన అభ్యర్థులు తులసి నాయక్, చీను, మేము గ్రామ పెద్దలు అందరూ కలిసి ఈ అభివృద్ధిని సాధించగలిగాము। ఈ అభివృద్ధిని ఎప్పుడు ఊరిలో ఏ సమస్య వచ్చినా ఏం వచ్చినా అందరం కలిసి కూర్చొని వ్యవహరించుకొని అందరినీ మేము సదుపాటు చేసుకొని అభివృద్ధి చేయగలమని ఈనాటి ఈ కార్యక్రమానికి చెప్పడం జరిగింది। ఉప్పలపాడు గ్రామ ప్రజలకు పెద్దలు ఏలుపు వెంకటేశ్వర్లు యామతి శ్రీనివాసరావు గారి సహకారంతో గ్రామంలో ఏకగ్రీవ ఎన్నిక జరిగింది। వార్డు మెంబర్లకు ఎలక్షన్ జరిగినా కూడా దాదాపు 800 మెజారిటీతో బయటపడటం జరిగింది। ఇక నుంచి ఈ గ్రామ ప్రజల సహకారంతో ఈ గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తానని, ఎలాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఈ గ్రామ ప్రజల సహకారంతో పరిష్కరిస్తానని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ। గుంటూరు జిల్లా సత్తెనపల్లి రాజుపాలెం మండలం ఎనిమెట్ల గ్రామ పంచాయతీ ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ బలపరిచినటువంటి అభ్యర్థి నూర్ బాషా సయ్యద్ హుస్సేన్ 350 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు। గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు। అందరికీ అందుబాటులో ఉంటూ గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడుపుతామని తెలియజేశారు। ప్రజలందరికీ నా నమస్కారాలు। సర్పంచ్ అభ్యర్థిగా నన్ను గెలిపించారు, అందుకని మీ అందరికీ నా ధన్యవాదాలు। అభివృద్ధి పనుల్లో అందరికీ తోడ్పడి ఉంటానని చెప్తున్నా। ఇంకొకసారి ఇన్మెట్ల గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు। నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని రాజురా పంచాయతీలో కంపోస్ట్ షెడ్యూళ్లలో తడి పొడి చెత్తను నిర్వహణను ఎంపీఓ చంద్రశేఖర్ పరిశీలించారు। చెత్తను వేరుచేసి ఎరువు ఎలా తయారు చేయాలో గ్రామస్తులకు గ్రామ పంచాయతీ సిబ్బందికి సూచించారు। అనంతరం శ్మశానవాటిక, పల్లె ప్రకృతి వనం, నర్సరీ పనులను పరిశీలించారు। ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు షాకిం రమేష్ గ్రామస్తులు పాల్గొన్నారు। ఇలా చేసినప్పుడు దీంట్లో శ్రమ తక్కువ అనిపిస్తుంది। ఇంత పెద్ద ఊళ్ళో చెత్త బాగా కావాలి కదా అని ఎంపీ గారు పైసలు చేస్తే నేను ఫోన్ చేసిన ఆయన మన ఆసక్తి సార్ మొన్న నేను ఒక 10 తారీఖు కుంగింది అన్ని దగ్గర కుంగుతు కుంగింది కొద్ది వేసేయాలా వాటర్ పట్టిన కొద్ది సగం అవుతుంది ఇంకా ముందే చూడండి ఇప్పుడు వేసేయాలి దాంట్లో ఆకు వేసి కొంచెం నల్ల మట్టి వేసేసి మళ్ళీ మీద పెట్టేసేసి చెరలకు చెరలకి వెళ్ళి మంచిగా ఉంటుంది ఇక్కడ బండి పెట్టి అక్కడ కష్టం జరుగుతున్నాడు మా రెండు కట్టేదానికి సూతాను భయపడదు అన్నీ పక్కకి కావాలి కానీ ఎండ బ్లేడ్ పెట్టి స్టాప్ చేసుకుంటే ఉంటేనే అది కంప్లీట్ అయ్యింది ఓకే మా రాజుల గ్రామంలో ఇప్పటికీ మా గవర్నమెంట్ ప్రభుత్వ ప్రకారంగా ఇప్పుడు ఏవి పల్లె ప్రకృతి వనం కానీ శ్మశాన వాటిక కానీ సిగ్రిగేషన్ షెడ్ కానీ ఇవన్నీ మా రాజూర ప్రజలతో సహకారంతో మా రాజూర ప్రజల అందదనతో ఇక్కడికైతే ఇప్పటికీ అంటే విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది। దేనికైనా కానీ మా రాజూర ప్రజల సహకారంతో ఇదంతా జరుగుతుంది। వేడిసి కానీ ఊరు పెద్దలు కానీ అందరూ మా వార్డు మెంబర్స్ కానీ
మా అందరు కమిటీ మా రాజులంతా ఏకతడిగా ఉండి మా ఎవరు ఏదైతే ఉందో గవర్నమెంట్కి సంబంధించిన విషయం కానీ ఊళ్ళో పల్లె వర్క్స్ కానీ మా ఊరి ప్రజల సహకారంతో ఇవన్నీ దిగ్విజయంగా జరుగుతున్నాయని చెప్పి అందరినీ ఎమ్మెల్యే ఆధ్వర్యం ఎమ్మెల్యే గారి సూచనలతోటి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి కోరుకుంటున్నాం. తెలంగాణ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం పట్ల బీజేవైఎం బీర్కూర్ యువత నిరసన వ్యక్తం చేశారు. కేసు వివరాలు దాచడం దారుణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ రాము, జిల్లా ప్రధాన కార్యదర్శి తుకారావు, బీజేవైఎం మండల అధ్యక్షుడు రాహుల్, సింగరి వెంకటేష్, నరం హరీష్, సాయి కుమార్, శ్రీకాంత్, అనిల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శాంతియుత నిరసనల కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షులు భానుప్రకాష్ అన్న గారిని అరెస్టు చేసి ఈ రోజు వరకు ఏ జైల్లో పెట్టింది తెలియదు, ఎక్కడ ఉన్నది కూడా తెలియదు. అసలు పత్తకు ఒకవేళ అరెస్టు చేసినట్టయితే కనీసం 10-15 రోజులైన నుంచి కూడా కోర్టులో సబ్మిట్ అయినా చేయలేదు. కోర్టు నుంచి ఇప్పటిదాకా రిమాండ్కు రాలేదు. కనీసం ఆయన ఉన్నాడా లేడా? రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు కలిసి ఆయనని అసలు ఏం చేసిరు అనేది ఒక సమాధానం చెప్పాల్సిన విషయం. అయితే ఈరోజు భారతీయ జనతా యువమోర్చ తరఫు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన శాంతియుత నిరసనలు తెలియజేస్తున్నాము. ఒకవేళ రాష్ట్ర అధ్యక్షుడు బాగున్నట్టయితే ఆయనని వెంటనే విడుదల చేయండి. ఒకవేళ ఆయనని ఏదైనా హాని చేసినట్టయితే కనీసమైన క్షమాన్ని అయినా మాకు అప్పగించాలని రాష్ట్ర యువమోర్చ అధ్యక్షులు అందరినీ యువమోర్చ అధ్యక్షుడిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీర్కూర్ మండల షాప్ నుంచి హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. భారతీయ జనతా యువమోర్చా పార్టీ పిలుపు మేరకు ఈరోజు శాంతియుత నిరసన బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర విగ్రహాల దగ్గర శాంతియుత నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఈ నిరసన కారణం ఏంటంటే రాష్ట్ర అధ్యక్షుడైన యువమోర్చినటువంటి భానుప్రకాష్ గారిని అక్రమ అరెస్టులు చేస్తూ పోలీసు ఆయనను తిప్పడం, ఒకవేళ రిమాండ్ చేస్తే కోర్టులను సబ్మిట్ ఆధారపరచాలా లేదంటే జైలు కన్నా పంపాలా, లేదంటే ఒకవేళ ఆయన ఏ విధంగా దాడి చేస్తే ఆయనను మన శవాన్న అప్పగించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీఫై న్యూస్.